అందరినీ చాలా రోజులుగా వేధిస్తున్నటువంటి క్వశ్చన్ ఒకటే అన్నమాట, సలారే కేజీఎఫ్ చాప్టర్ 3 అనే అవునా కాదా అనేటటువంటిది. ఈ రోజు ఈ వీడియోలో చెప్తా, జాగ్రత్తగా వినండి. మీరు కేజీఎఫ్ చాప్టర్ 2 లో ఫర్హాన్ అబ్జర్వ్ చేసినట్లయితే తన మెల్లో ఒక లాగెట్ ఉంటుంది అన్నమాట, అదే మనకి సలార్ లో కూడా ప్రభాస్ మెల్లో కనబడబోతోంది. అండ్ ఫర్హాన్ అమ్మ ఎవరైతే ఉన్నారో తనే సలార్ లో కూడా సేమ్ మదర్ అయి ఉంటుంది. అండ్ చూసుకున్నట్లయితే తను చనిపోయినప్పుడు తన బాడీని క్లారిటీగా మనకి ఎక్కడ కూడా చూపించలేదు. మూవీ ఫస్ట్ నుండి తనని హైలైట్ చేస్తూనే ఉన్నారన్నమాట, ఫర్హాన్ అయినా తన అమ్మనైనా చూపిస్తూనే ఉన్నారు. ఏదో చెప్పడానికి మన ప్రశాంత్ తెలుగుగా ట్రై చేశారు. అండ్ చనిపోయాక తన బాడీని చూపించలేదు. అదీరాని దాదాపు ఒక 10 నిమిషాలు వణికిస్తాడు మన ఫర్హాన్. సో ఇతనే ముస్లిం అనమాట. అండ్ ఫర్హాన్ ఎవరైతే ఉన్నారో కేజీఎఫ్ చాప్టర్ 2 లో ముస్లిం, ప్రభాస్ కూడా సలార్ మూవీలో ముస్లిం. ఈ క్లూస్ అన్ని బట్టి కూడా ఫర్హాన్ చనిపోలేదు, తనే సలార్ లో ఒక కమాండర్ గా తిరిగి వస్తాడు, రాకీ మునిగిపోతున్నటువంటి రాకీ బాయ్ని రక్షిస్తాడు అనేటటువంటి వార్తలు అయితే వినపడుతున్నాయి ఫ్రెండ్స్. మరి ఇందులో నిజమెంత అబద్ధం ఎంత అనేది తెలుసుకొని నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తా. అప్పటిదాకా మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.